If you like this video, do subscribe. చంద్రయాన్ మిషన్ విజయంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాల దృష్టి చంద్రుడిపై పడింది. ఈ మధ్యనే తెలంగాణ ఎన్ఆర్ఐ మహిళ ఒకరు తన తల్లికి చంద్రుడి మీద ప్లాట్ను కూడా కొనిచ్చి వార్తల్లోకి వచ్చింది. చూసి అంత ఓపెన్ ప్లేస్ ఇది కూడా డబ్బింగ్ థియేటర్ అదేమో ల్యాబ్ అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ ఎంత కొబ్బరి తోట వేసుకోవచ్చు, ఆ గంగ బొండల తోట వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ గా తీసుకోవచ్చు. ప్రియమైన మానవులారా, మనం పాడు చేయడానికి భూమి ఒక్కటే ఉందని బాధపడుతున్నారా? అవసరం లేదు, దిగులు పడవద్దు. భూమి మాత్రమే కాదు, చంద్రుడు కూడా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ చివరి వరకు చూడండి. కేవలం 3,000 రూపాయలకే ఒక ఎకరా అంటూ కొన్ని లూనార్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఊరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చంద్రునిపై ప్లాట్లు కొని డాక్యుమెంట్లు చూపెడుతూ తెగ సంబరపడిపోతున్నారు. చంద్రుణ్ణి కొనుక్కోయా, ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకో, ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసుకో, దర్జాగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫోటో తీసుకుని గోడ మీద తగిలించుకో. ఇంతకు ముందు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, ప్రియాంక చహర్ చౌదరి, అంకిత్ గుప్తా మొదలైన వాళ్ళు కూడా చంద్రుడి మీద భూమి కలిగి ఉన్నారు. చంద్రుని మీద స్థలం కొంటే ఏమవుతుంది? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. చంద్రుని మీద ప్లాట్లను కొంటే ఆ ఫోటోలను డాక్యుమెంట్లను ఫ్రేమ్ కట్టించుకుని గోడకు తగిలించుకుని వాట్సాప్ సోషల్ మీడియాలో వేసుకుని సంబరపడేందుకు మాత్రం పనికొస్తాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏదైనా ఒక జాగాను మనం కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా అది ఒక సార్వభౌమ దేశం ఆధీనంలో ఉండాలి. ఆ భూమిపై హక్కుల మార్పిడి, లావాదేవీలు నిర్వహించడం అంటే అమ్మడం కొనడం చేసేందుకు ఆ దేశంలో సరైన చట్టాలు ఉండాలి. కానీ చంద్రుడి స్థలంపై ఏ దేశానికి కూడా సార్వభౌమ అధికారం లేదు, చట్టాలు అసలే లేవు. ఇవేమీ లేకుండా ఎలాగొనేస్తున్నారా? అసలు మీరే చంద్రుని మీద భూమి అవసరం ఉందా? జనవరి 27వ తారీఖు 1967లో ఔటర్ స్పేస్ ట్రీటీ జరిగింది. చాలా దేశాలు ఖగోళ వస్తువులతో వ్యవహరించడానికి ప్రాథమిక చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించిన ఒప్పందం ఔటర్ స్పేస్ ట్రీటీ. ఈ ఒప్పందంపై భారతదేశంతో సహా 114 దేశాలు సంతకాలు చేశాయి. 1980లో డెన్నిస్ హోప్ అనే వ్యక్తి ఈ ఒప్పందంలో ఒక లొసుగును కనుగొన్నాడు. చంద్రునిపై ఏ దేశానికి సార్వభౌమాధికారం ఉండదని ఒప్పందం ప్రకటించింది. కానీ వ్యక్తులు చేయలేరు అని స్పష్టంగా చెప్పడంలో విఫలమైంది ఆ ఒప్పందం. సూపర్! భవిష్యత్తులో చంద్రుడిపై తమ ప్లాట్లకు కంచెలు వేసుకుంటామని, ఇల్లు కట్టుకుంటామని, మైనింగ్ కంపెనీలకు లీజ్ ఇస్తామని గొప్పలు చెప్పుకునే వాళ్ళకి అది కలలో సాధ్యం అవుతుంది తప్ప నిజ జీవితంలో కాదు. ఈ దందా చేస్తున్న కంపెనీలు చెప్తున్న వివరాలు అంతర్జాతీయ చట్టాలను పరిశీలిస్తే మూన్పై రియల్ ఎస్టేట్ అంతా ఒక బోగస్ దందా అన్నది తేలిపోతుంది. చూశారుగా, మీరు కూడా అమ్మడానికి కొనడానికి సిద్ధమైపోండి. ఐఎమ్ సేయింగ్ కొరియన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గుడుకే చూసేయా.